హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి తప్పుగా అనుకోవద్దు. కరోనా సమయంలో కరోనా పాజిటివ్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ ఆదుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు, ఒక పూట తింటే ఒక పూట తినలేని పొజిషన్లో చాలామంది ఉన్నారు. కరోనా పాజిటివ్ కూడా చాలామందికి వస్తున్నాయి కాబట్టి డబ్బు ఉన్నవాడు ఏదైనా పెట్టి చేయించుకోగలడు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. తిరిగి వస్తే అది మా ప్రాణం, తిరిగి రాకపోతే అంటే ఏటి వెళ్ళిపోద్దో తెలియదు ఆ ప్రాణం. ఆ మనిషి తిరిగి వస్తేనే మా ప్రాణం, తిరిగి రాకపోతే మా ప్రాణం కాదని మనుషులు చాలామంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పొజిషన్ అన్న మీకే చెప్తున్నా. సినీ ఇండస్ట్రీ జబర్దస్త్ అనేది ఉంది, డీ జోడి అని ఉంది, యాంకర్స్ ఉన్నారు, సీరియల్ యాక్టర్లు ఉన్నారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఉపయోగపడ్డారన్నా మీరు? తొక్కలో మీడియాలు అన్నీ పెట్టుకొని షోలు అన్నీ పెట్టుకొని షోలు చేస్తారు, కానీ బయట ఉన్న మనుషులకి ఏ రోజైనా ఉపయోగకరంగా చేశారా మీరు? డీ జోడీలో మాట్లాడితే మా అమ్మ గుర్తుకొచ్చింది, మా నాన్న గుర్తుకొచ్చింది అని అడుగుతారు. ఇప్పుడు మరి మీకు డబ్బు వస్తుంది, డొనేషన్స్ వస్తున్నాయి, మనీ వస్తుంది, ఎవరికైనా 10 మందికి సహాయం చేయండి బ్రదర్. మీ షోలు మేము చూస్తాంలే కదా, మా మార్కింగ్ రేట్ వల్లే కదా మీకు ఎంత అవకాశం వచ్చేది. ప్లీజ్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. పిచ్చి పిచ్చితనంగా చేయమాకండి బ్రదర్. 10 మందిని ఆదుకునే ఉపయోగకరమైన పనులు కూడా చేయండి. అర్థమైందా? సినీ యాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు, మీరు చాలా అంటే చాలా ఆ యాంకర్లు ఉన్నారు, సుధీరు, ప్రదీపు, రష్మి, అనసూయ. మీ అందాలు మీ చందాలు చూపించడానికి కాదు మేము షో చూసేది. కరోనా టైంలో ఎవరికి బాగోలేదంట, దమ్ముంటే మీరు ఆదుకోండి ఎవరినైనా. మరి టీవీలో ఓవర్ యాక్షన్ దింగుతూ ఉంటారు కదరా, రియల్ లైఫ్లో చేయండి మీరు మంచిది ఏదైనా చేయాలనుకుంటే 10 మందికి ఉపయోగపడేది. అర్థమైందా? నేనది నేను ఇదేం చెప్పుకుంటే దెంగదాం, రియల్ లైఫ్లో చూపింది. కరోనా టైంలో చాలామంది అనాథలు ఉన్నారు, పేదలు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని 10 మందిని ఆదుకొని చూడండి, మీకు తెలిసి వచ్చింది మీ జీవితం ఏంటో. అర్థమైందా? ఎరుపుకు డైలాగ్ లేకుండా 10 మందిని ఆదుకునే విధానం ఎలాగనేది నేర్చుకోండి. ఉంటా.